క్రైస్తవ విశ్వాస జీవితములో దేనిని బట్టి ఘనతగా భావిస్తున్నావు? ఏది నీకు ఘనతనిచ్చే అంశంగా ఉంటుంది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. చాలామంది వారు ఘనత పొందేటువంటి అంశాలు పలు రకాలుగా కనబడుతూ ఉంటాయి. కొంతమందికి పెద్ద ఉద్యోగం ఉందనుకోండి, అదే వారికి ఘనత. కొంతమంది బాగా చదువుకున్నారనుకోండి, అదే వారికి ఘనతగా భావిస్తారు. కొంతమంది పెద్ద ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇంకా అంతకన్నా ఘనత లేదనుకుంటారు. కొంతమంది బాగా వ్యాపారాలు చేస్తూ ధనాన్ని సంపాదిస్తున్నారనుకోండి, అదే వారి ఘనత అనుకుంటారు. కొంతమంది చుట్టూ మనుషులుండి పెద్ద పేరు పలుకుబడి ఉందనుకోండి, అదే పెద్ద ఘనతగా భావిస్తారు. ఈ రీతిగా ఘనతగా భావించడానికి అనేకమైన అంశాలను అడ్డుపెట్టుకొని అదే వారికి ఘనతగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. అయితే మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు ఘనతనిచ్చేవి ఇవేమి కాదు. మరి ఏంటంటే మనకి ఘనత, భక్తుడు ఒక చక్కటి మాట కీర్తనకారుడు 149వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. చదువుదాం ఒకసారి మాట. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది, ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. చూడండి, చదవబడిన మాటలో ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే అన్నాడు. ఏంటది? రెండంచుల కలిగిన ఖడ్గం అంటే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం, దేవుని మాట, అదే మీకు ఘనత అని. ఎంత చక్కటి మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో చూడండి. నిజమే, దేవుని పిల్లలకు ఘనత దేవుని మాటే, దేవుని గ్రంథమే అయి ఉండాలి. దేవుని మాట వినడం, దేవుని మాట అంగీకరించడం, దేవుని మాటను చెవిని పెట్టడం, దేవుని మాట ప్రకారం చేయడం, మన జీవితాల్లో ఇంతకన్నా ఘనత మరొకటి లేదు. అంత ఎందుకండి? నేనేమంటానో తెలుసా? అసలు ఈ బైబిల్ పట్టుకుని తిరగడమే మనకి గొప్ప ఘనత. దేవుని వాక్యాన్ని పట్టుకుని సమాజంలో అడుగులు వేయటమే ఇదొక గొప్ప ఘనత. కొంతమంది అవమానంగా భావించే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. ఆదివారం గుడికి వచ్చేటప్పుడు బైబిల్ తేవడానికి దానికి 4 కవర్లు జుట్టి, ఎవరైనా చూస్తే బైబిల్ పట్టుకెళ్తున్నారేమో అని సిగ్గుపడి అవమానంతో బైబిల్ కనపడకుండా తెచ్చే క్రైస్తవులు కూడా లేకపోలేదు. నేనేమన్నా తెలుసా? నీ ఘనతను నీవే కోల్పోతున్నావు. చక్కగా సమాజంలో ప్రజలందరి ఎదుట, ఊర్లో, నీ పల్లెలో, నీ ప్రాంతంలో, నీ పట్టణంలో నీకు ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని, పరిశుద్ధ గ్రంథం చదువుతూ, పరిశుద్ధ గ్రంథ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ, రెండంచులు కలిగిన ఖడ్గమైనటువంటి ఈ దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, భక్తులందరికీ ఘనత ఇదే అంటున్నాడు. కనుక వాక్యాన్ని ఎలా ప్రేమిస్తున్నావు సోదరి, వాక్యాన్ని ఎలా ప్రేమిస్తున్నావు సోదరుడా, అది నీకు ఘనతగా ఉందా? నా గురించి నేను చెప్పుకోవడానికి ఒక చిన్న మాట, చిన్న సాక్ష్యము, అదొక మంచి అనుభవంగా కూడా నేను చెప్పుకుంటాను. చిన్ననాటి నుండి మా తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని బట్టి వాక్యాన్ని ప్రేమించడం, బైబిల్ చేత పట్టుకుని నడవడం చిన్నప్పటి నుండి అలవాటైంది నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న బైబిల్ క్రొత్త నిబంధన నా పుస్తకాల్లో భాగంగా ఉండేది. నేటికి కూడా ఎక్కడికైనా పొరపాటున ఎక్కడికి వెళ్ళననుకోండి, ఒకవేళ వెళితే షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఏ నాయకులను కలవడానికి వెళ్ళినా, ఖచ్చితంగా నాకు ఘనతగా భావించే బైబిల్ మాత్రం నా చేతిలో ఎప్పుడు పట్టుకుని వెళ్తాను. అదే నాకు ఘనతగా ఉంటుంది. చాలా సంతోషకరంగా, చాలా ఆనందంగా అనిపించేటువంటి అంశంగా నేను భావిస్తూ ఉంటాను. కనుక మీ జీవితాల్లో నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని గ్రంథాన్ని ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా క్రైస్తవుడు అనుకుంటారేమో అని బైబిల్ ప్రక్కన పెడితే ఘనతను పోగొట్టుకుంటున్నావు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టి, ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమపరచాలి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక ఈరోజు ఇది నీకు ఘనత అని నమ్ముతున్నావా? సోదరుడా, ప్రభువుని ప్రేమించు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించు, వాక్య ప్రకారం జీవించు. ఒక భక్తుడు అన్నాడు, నీవు మోయగలిగినప్పుడు బైబిల్ని మోస్తే, నీవు బైబిల్ని మోయలేనప్పుడు బైబిల్ నిన్ను మోస్తుంది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! కాబట్టి ఈ రోజున అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని వాక్యాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు? వాక్య ప్రకారం జీవించడానికి ఏ రీతిగా ఇష్టపడుతున్నావు? ఇదే నీకు ఘనత, భక్తులకు అందరికీ ఇదే ఘనత అని దేవుడు మాట్లాడుచుండగా, ఒకవేళ ఇంతవరకు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, అయ్యా నన్ను క్షమించండి, తప్పకుండా ఇక్కడ నుండి నీ గ్రంథం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, నీ మాట లేకుండా నేను జీవించనయ్యా, నీ మాట ప్రకారమే నేను బ్రతుకుతాను, నాకు నీవిచ్చిన ఘనతను నేను కాపాడుకుని లోకంలో ఘనమైన వ్యక్తిగా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను అని ఒక చక్కటి తీర్మానం తీసుకోండి.
దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు కొరకు స్తోత్రాలు. ఒకవేళ వాక్యానికి దూరంగా తిరుగుతుంటే ఆయన, నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా, నీ గ్రంథాన్ని చేత పట్టుకుని 10 మందికి సాక్షులుగా జీవించేవారుగా, ఆ ప్రభువా నీవిచ్చే ఘనతను పొందుకునేవారుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది మాటలు విన్నారో ప్రతి ఒక్కరిపై దీవులు కృమరించాలి. బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మ మానవ శక్తుల ప్రభావం అధికారం కలిగిన నామమున పందిస్తూ ఉన్నాను. నీ శక్తిని బిడ్డలపై విడుదల చేస్తున్నాను. నీ ఆత్మతో నడిపించండి, నీ బలమైన కార్యాలు జరిగించండి. మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకునండి. యేసు దివ్యనామను వేడి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.